గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ బాబోయ్ రోడ్లు ప్రయాణం నరకప్రాయం రెండేళ్లుగా నిర్వహణ పనులేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు చిన్నాభిన్నమయ్యాయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలు సాగించలేని దుస్థితికి చేరాయి ఆయా మార్గాలలో వెళ్లే ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి గ్రామీణ జిల్లా రాష్ట్ర జాతీయ రహదారులు అనే తేడా లేకుండా అన్ని ఘోరంగా దెబ్బతిన్నాయి ఆర్ఎండ్బిలో గత రెండేళ్లుగా మరమ్మత్తుల పనులే చేపట్టలేదు ఏటా నిర్వహణ నిర్వహించే పనులను కూడా గాలికొదిలేశారు దీనికి ఇటీవల కాలంలో కురిసిన వర్షాలు తోడవడంతో రోడ్ మారాయి దాంతో వాహన చోదకుల బాధలు వర్ణనాతీతం రహదారులపైకి రావాలంటేనే వారు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తుంది వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి ఇటువంటి సీఎంను చరిత్రలోనే చూడలేదు అంటున్న చంద్రబాబు నాయుడు విపత్తు బాధితులను ఆదుకోవడంలో గతంలో తేదాప్ర ప్రభుత్వం చూపిన చొరవ ప్రస్తుత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజల్లో చర్చ నడుస్తుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు విపత్తు సహాయక చర్యలలో వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసింది అని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిదవ తరగతి వరకు పిల్లలకు రోజు విడిచి రోజు తరగతులు ఉంటాయి నవంబర్ రెండు నుంచి పాఠశాలలు తెరిచిన తర్వాత ఇలా రోజు విడిచి రోజు అది మధ్యాహ్నం వరకే తరగతులు నిర్వహిస్తాము అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు వచ్చే నెల పదున సున్నా వడ్డీ రుణాలు రైతులకు సున్నా వడ్డీ రుణాలను నవంబర్ పదిన ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు రైతు భరోసా రెండో విడత అమలులో భాగంగా ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు తొలి విడతలో ఇవ్వాల్సిన ఏడు వేల ఐదు వందలు రెండో విడతలో నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఒకేసారి పదకొండు వేల ఐదు వందలు అందజేస్తాము అన్నారు అక్టోబర్ ఇరవై ఒకటిన వైఎస్ఆర్ బీమా ఇరవై ఏడున రైతు భరోసా రెండో విడత ఖరీఫ్ పెట్టుబడి రాయితీ నవంబర్ ఆరున జగనన్న తోడు పదిన రైతులకు సున్నా వడ్డీ రుణాలు పదమూడున ఆరోగ్య పథకం రెండు వేల వ్యాధులకు విస్తరణ పదిహేడున జగనన్న వసతి దీవెన పథకాలు అమలు చేయనున్నాము అన్నారు హైదరాబాదుకు పర్యాటక శాఖ బోట్లు హైదరాబాదులో వరదల కారణంగా రక్షణ చర్యలు చేపట్టేందుకు పర్యాటక శాఖకు చెంది చెందిన బోట్లను అందులో పనిచేసే సిబ్బందిని పంపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విన్నతి మేరకు ఏపీ నుంచి బోట్లను పంపించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు ఈ మేరకు పున్నమి బోటింగ్ పాయింట్ నుంచి నాలుగు బోట్లను మంగళవారం తెల్లవారుజామున అక్కడికి పంపారు అలాగే ఎస్ఆర్డిఎఫ్కు చెందిన రెండు బోట్లను తరలించారు పర్యాటక శాఖలో పనిచేసే నలుగురు డ్రైవర్లను సేవలు అందించేందుకు హైదరాబాద్ వెళ్లారు టీకా కోసం వైరస్ ఎక్కిస్తున్నారు బ్రిటన్ ప్రభుత్వం కొంతమంది ఆరోగ్యవంతులైన యువతకు కరోనా వైరస్ అంటించబోతుంది ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమంటున్నారు అయితే ఇది కరోనా నివారణ వ్యాక్సిన్కు సా అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా జరుగుతుంది హ్యూమన్ ఛాలెంజ్ అధ్యయనంగా పిలిచే ఈ పరిశోధనలో టీకాల పనితీరును పరీక్షించడానికి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారికి వైరస్ను ఎక్కించి ప్రయోగాలు చేస్తారు ఇలా ప్రయోగం కోసం వైరస్ బారిన పడేలా చేయడం ప్రమాదకరం అనైతికం అనే కారణాలతో ఈ విధానం వివాదాస్పదమైంది గతంలో టైఫాయిడ్ కలరా మలేరియా తదితర వ్యాధులకు టీకాను తయారు చేయడంలో ఈ విధానాన్ని అనుసరించారు అంటున్నారు రాయితీపై ఉల్లి ధరలు అదుపులోకి వచ్చే వరకు సరఫరా చేస్తామంటున్నారు ధరలు అదుపులోకి వచ్చే వరకు రాయితీపై ఉల్లి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు మార్కెటింగ్ శాఖ తరఫున వెయ్యి టన్నుల ఉల్లిని నాఫెట్ ద్వారా సేకరించి రాష్ట్రంలోని రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు అందించనున్నట్లు కమిషనర్ వివరించారు వైఎస్ఆర్ బీమా పథకం నేడు ప్రారంభం రైస్ కార్డున్న కోటి నలభై ఒక్క లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైస్ కార్డు ఉన్న కోటి నలభై ఒక్క లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే వైఎస్ఆర్ బీమా పథకాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రారంభించనున్నారు ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల తరఫున ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది ఇందుకోసం ఐదు వందల పది కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్లలోపు వయసు ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తిస్తుంది పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళు వయసున్న లబ్ధిదారులు సహజ మరణం పొందితే రెండు లక్షల రూపాయలు ప్రమాదవ శాస్త్ర శాస్త్రం మరణించిన పూర్తి అంగవైకల్యం పొందిన ఐదు లక్షల బీమా పరిహారం నామినీకి అందిస్తారు యాభై ఒకటి నుంచి డెబ్బై ఏళ్ళలోపు వయసున్న లబ్ధిదారులు ప్రమాదవ మరణించిన శాశ్వత అంగవైకల్యం పొందిన నామినీకి మూడు లక్షల పరిహారం అందుతుంది పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్లలోపు వయసున్న లబ్ధిదారులు ప్రమాదవ పాక్షిక శాశ్వత అంగవైకల్యం పొందితే లక్షా యాభై వేల రూపాయల బీమా పరిహారం అందిస్తారు అంటున్నారు భోగాపురం పనులు ప్రారంభించండి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురికి బుగ్గన్న విజ్ఞప్తి భోగాపురం విమానాశ్రయం పనులను సత్వరం ప్రారంభించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఢిల్లీలోని కేంద్ర మంత్రిని ఆయన మంగళవారం కలిశారు హస్తకళాకారులకు ఏటా పదివేలు రూపాయలు అంటున్న ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హస్తకళాల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి ఏటా పదివేలు రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు ఆర్టీసీకి పెరిగిన దసరా రాబడి దసరా నేపథ్యంలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది రోజువారీ రాబడి సైతం మెరుగుపడుతుంది పండుగకు సొంతూలకు వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని సర్వీసుల సంఖ్యను పెంచారు మొత్తం పదకొండు వేల సర్వీసులకు గాను ప్రస్తుతం ఆరు వేల సర్వీసులను నిత్యం నడుపుతున్నారు ప్రయాణికుల ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండటంతో రోజువారీ రాబడి ఆరు కోట్ల నుంచి ఆరు కోట్ల యాభై లక్షలకు పెరిగింది అంటున్నారు న్యాయమూర్తులపై లేఖ అర్ధరహితం అంటున్నారు పలువురు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడాన్ని బెంగుళూరు న్యాయవాదుల సంఘం తీవ్రంగా ఖండించింది సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడం వెనుక దురుద్దేశం దాగి ఉందని సంఘం అభిప్రాయపడింది ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలు నేటి నుంచి ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలకు ఇంటర్ విద్యా మండలి మంగళవారం ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు ఆన్లైన్లో కళాశాల కోర్సులను ఎంపిక చేసుకోవాలని బోర్డు కార్యదర్శి రామకృష్ణ సూచించారు బుధవారం నుంచి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు ఆన్లైన్లో ఐచ్కార్లు ఇచ్చే అవకాశం కల్పించారు చెప్పేదొకటి చేసేదొకటి విజయవాడ కనకదుర్గం ఆలయంలో ప్లాస్టిక్ను నిషేధించారు దీనిపై అధికారులు బోర్డులు సైతం ఏర్పాటు చేశారు కానీ దసరా ఉత్సవాల్లో మాత్రం పులిహార కుంకుమ లడ్డూ లాంటి ప్రసాదాలను ఇలా ప్లాస్టిక్ సంచుల్లో అందిస్తున్నారు క్రికెట్ బెట్టింగ్ శిబిరంపై పోలీసులు దాడి పోరంకి నగర్లోని ఓ ఇంటిలో గుట్టుగా నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు మంగళవారం సిఐ సత్యనారాయణ టాస్క్ ఫోర్స్ పోలీసులు పెనుమలూరు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలోని ఈ వివరాలను వెల్లడించారు బస్సులు నడపకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అంటున్న నాదెండ్ల మనోహర్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి దసరా పండగకి బస్సులు నడపలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు కనీసం పండగ నాటికైనా బస్సులు తి తిరుగుతాయనుకుంటే అది చేయలేకపోయిన ప్రభుత్వ ధోరణి ప్రజలకు నిరాశ కలిగించిందని ఒక ప్రకటనలో మండిపడ్డారు వైద్యం కోసం హైదరాబాదుకు వెళ్లాలనుకునే వారికి రవాణా సదుపాయం లేకుండా పోయిందని మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు తమకు కావాల్సిన వారికి అత్యవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్ ఏర్పాటు చేసి హైదరాబాదుకు తరలించే ప్రభుత్వం పేదల కోసం బస్సులు నడపలేకపోతుంది అని విమర్శించారు